భారత్ బంద్ కు అన్ని సంఘాలు ఏకం కావాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి ఆత్ర పెద్దన్న ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అంగన్వాణీలు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ వర్కర్లు, డ్రైవర్లు, తోపుడు బండ్లు, ఏపీ ట్రేలీ యూనియన్ కార్మికులు సంఘాల ద్వారా భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు దేశాన్ని అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెడుతున్నాము అని మేము ఎందుకు చెప్తున్నాము అంటే 6 లక్షల కోట్ల కోసం ఈరోజు రైల్వేస్ అమ్మేస్తుంది, టెలికమ్యూనికేషన్ అమ్మేస్తుంది, పోస్టల్ అమ్మేస్తుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. ఈ రకంగా మొత్తం అమ్మడానికి రంగాన్ని సిద్ధం చేసుకునే 6 లక్షలు. వీళ్ళ ప్రధాన ఎజెండా ఏమంటే 1 లక్ష కోట్ల రూపాయల అర్జన చేయాలని. దానికి సంబంధించి గ్రామాల్లో ఉన్న మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ అన్ని కూడా అమ్మితే కానీ ఈ మిగిలిన 96 లక్షల కోట్ల రూపాయలు రావనేది ఆలోచన చేస్తారు. అంటే దేశభక్తి పేరు చెప్పి వీళ్ళు దేశభక్తి మేమునే చెప్పిన వాళ్ళు ఈరోజు దేశాన్ని అమ్మడానికి పండగ పెట్టారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈ దేశానికి సంబంధించిన మందులు, తుపాకీ మందులు తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు అమ్మకానికి పెట్టారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఆందోళనలో వచ్చారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమంటే మేము దేశాన్ని అభివృద్ధి చేస్తాం.